మనకి 63 నాయనార్లు ఉన్నారు. అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు. ఆ 63 నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయన. ఆయనకి ముందు అసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు. కలయ నాయనార్ ఆయన పేరు. అమృతఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన. ఆయన పేరు కలయ. అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తుండేవారు. ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది. ఆయన చేసే పూజ ఏమిటో తెలుసా అండి? ఆయన మహాఐశ్వర్యవంతుడు కలయ నాయనార్. రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు. ఆ ధూపం అంతా పూజ గదంతా నిండిపోతే ఇక్కడ శివుడు ఉన్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు ఆయన. శంకరుడు చూశాడు, వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా, గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రా ఇది, గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఐశ్వర్యమంతా క్షీణింపచేశాడు. ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు. ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలం తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఏముంది, మనస్సు అలవాటు పడిపోయింది, ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎంత తేలికండది, అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా, అగరత్తు వెలిగిస్తే గుగ్గిలం అయినా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే. ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు. చూద్దాం ఏం చేస్తాడు. భార్యాబిడ్డలు పస్తులున్నాడు. అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత. ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనారికిచ్చి, అయ్యా మీరు ఇది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి, దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు. మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం, అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అరిచాడు. అమ్మ బాబోయ్, గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు. కొని గుగ్గిలం దొరకదంటున్నారు, ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా? నిజంగా ఆనాడు శంకరుడు వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం, ఇదొక్కటే ఆయన సమాధికి కారణం. ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టుండదు, కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు. ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు, పొగలు వచ్చేస్తాయి, ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలం అంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి, తెలియదు, ఆకలి తెలియదు, శరీరం నీరస పడిపోయింది, శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది, తెలియదు, ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది, తెలియదు, ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు. పరీక్ష పెట్టగలడా ఇహ? ఏం పరీక్ష పెడతాడు? కాబట్టి చూడలేకపోయాడు ఆయన. అమ్మ బాబోయ్, ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరా, ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు, నాకేం అవసరం లేదు, అడిగో మహానుభావుడు చూసావా, గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి, వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి, భార్యకి బిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి, ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది, షడ్రశోపేతమైన భోజనం వచ్చింది, అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ. అశరీరవాణి వినపడింది, అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా, శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు, ఆయనో అన్నం తిందామన్న ఆలోచన లేదు, ఆ గుగ్గిలం పొగలో కూర్చుని ఉన్నాడు ఇలాగ, ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు, నిజంగా సువాసన వచ్చాడు. ఆనాడు మార్కండేయుడు బాహ్యస్మృతిని పొందాడు, ఈయన పొందలేదు, పొందకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది, ముట్టుకుని కదిపాడు. ఓయ్ కలయా అని పిలిచాడు. పిలిస్తే ఆయన గభాలన బాహ్యస్మృతిని పొంది, అబ్బా శంకరుడు వచ్చేశాడన్నాడు. కన్నులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి శంకరుడు భుజాలు పట్టుకుని లేపి,
ఒరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళింత అన్నం తినరానా, కడుపు నిండుతుంది, తొందరగా బయలుదేరరా నాయన, ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదురా, నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను, కావలసినంత గుగ్గిలం వేసే, ముందు వెళ్ళి అన్నం తిన. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు. దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు. శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు. ఇలా 63 మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపానివాడు. కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది. ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం. ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది, గొట్టంలాగా కింద వెడల్పుగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది. అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది. ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది, అరమరిక తెలియని పిల్ల. ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది. ఆ పీఠం పట్టుకుంది, ఎగిరింది, ఎక్కింది, అందలేదు. ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది. ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు, పువ్వు ఎలా వేయనంది. శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు. ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు, ఆ భక్తికి కట్టుబడతాడు. వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయింది. ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు, శివలింగం వంగిపోయింది నా కోసం అన్నది. చిన్న పిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో, ఈ శివలింగం వంగడంలో లోపలున్న శివలింగం కూడా వంగిపోయింది. అర్చక స్వామి చూసి భయపడిపోయాడు. ఇదేమిటి శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది. ఇది ఏదో అరిష్టం జరుగుతుంది, శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు. ఈ శివలింగానికి వంపు దిద్దిలా పైకి తీయాలి. వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసు వేసి ఏనుగులకు కట్టి లాగించారు. ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా, ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ 63 నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక. ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి, శివలింగం వంపు దిద్దబడలేదు. ఇది ఎవరో గుగ్గిల నాయనారికి చెప్పారు. శివలింగం వంగిందిట, ఇనప గొలుసులు వేసి లాగుతున్నారట, లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయట. ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు. శంకరా, మీ కంఠానికి ఇనప గొలుసులు వేసి ఏనుగులతో లాగారా, ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠం అని. అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి. పారిపోయి గుళ్ళోకెళ్ళి అన్నం లేదు, నీళ్లు లేవు, ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని, ఈశ్వరా మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని, మీ వంపు దిద్దడం కాదు, మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుకుని ఉంటుంది, ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని. తన కంఠం తెగలేదు, శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయి. ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయకుడు.